ఓకే మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి ఊరిని ఛానల్ చేయడానికి ఫస్ట్ ఇద్దర్ని పరిచయం చేసుకుందాం హాయ్ అండి హాయ్ మీ పేరు కవిత అండి కవిత గారు ఎక్కడ నుంచి వస్తున్నారు ఈసీఐఎల్ నుండి ఈసీఐఎల్ ఓకే హాయ్ అండి హాయ్ గీత మీ పేరు ఏంటి నా పేరు రేఖ రేఖ గారు ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు నేను మౌలాలిలో మౌలాలి మీ ఇద్దరికి పరిచయం ఉందా ఉందండి ఉందా అంటే చాలా పరిచయం అండి చాలా ఆడపడచండి ఓహో ఆడపడచా బాగా దగ్గర పరిచయం అన్నమాట అయితే సో అద్దమగుడిని తీసుకొని వచ్చేసారా అవునండి రెడీయా మరి ఇద్దరు కూడా వంట చేయడానికి రెడీయా ఫస్ట్ ఎవర్ చేస్తారు ఇద్దర్లో నేను చేస్తాను మీరు చేస్తారా ఏం చేస్తారు వంట కాకరకాయ వేపుడు కాకరకాయ వేపుడు ఓకే కాకరకాయ వేపుడు కామన్ ఏ కదా కొబ్బరి పచ్చి కొబ్బరి తో ఇగురులా చేస్తాను ఓ కాకరకాయ కొబ్బరి ఇగురు ఇగురా ఆ ఇగురు ఓకే ఓకే మరి కాకరకాయ కొబ్బరి ఇగురు తయారీ కొల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం కాకరకాయ కొబ్బరి ఇగురు తయారు చేయడానికి కొల్సిన పదార్థాలు కాకరకాయలు 1/2 కిలో పచ్చి కొబ్బరి తురుము అర కప్పు తరిగిన ఉల్లిపాయలు 2 తరిగిన పచ్చిమిరపకాయలు 3 ఉప్పు తగినంత పోపు దినుసులు 1 టీస్పూన్ కరివేపాకు 2 రెమ్మలు కొత్తిమీర కొద్దిగా చింతపండు కొద్దిగా పసుపు చిటికెడు ధనియాల పొడి 1 టీస్పూన్ నూనె 3 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి పేస్ట్ అర టీస్పూన్ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా కవిత గారు స్టార్ట్ చేద్దామా ముందుగా కాకరకాయలను సన్నగా తరిగేసి ఉప్పు చింతపండు వేసి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలండి పసుపు కూడానా పసుపు ఉప్పు కొద్దిగా చింతపండు పసుపు ఉప్పు చింతపండు వేస్తే కొద్ది దానిలో ఉన్న చేదు పోతుంది అండ్ ఇవి కూడా బాగా సన్నగా తరిగారు సన్నగా తరిగారు అంటే ఎక్కువ చేదు తెలియకుండా ఉండడానికి ఓకే ఫ్రై అయ్యేసరికి పోతుంది ఓకే ఓకే ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఓకే వేపుడు కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగా వేగుతుంది బాగా అప్పుడు ఆల్రెడీ మీరు ఉడికించారు కాబట్టి పర్వాలేదు మరి పచ్చివైతే మనం కొద్దిగా ఎక్కువ ఆయిల్ తో చేసుకోవాలి కొద్దిగా తాలింపు దినుసులు ఓకే కొద్దిగా మినపప్పు ఎక్కువగా వేసుకోవాలి ఫ్రైలా ఉంటుంది కాబట్టి సో కాకరకాయ చేదుగా తగిలినా ఆ పప్పులు కొంచెం అలా నమిలితే కమ్మదనం వస్తుంది కదా తర్వాత కరివేపాకు ఓకే తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలు తర్వాత ఆనియన్ ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి దీనికి ఓకే మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించండి కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ అండి ఓ అల్లం కాదా ఓన్లీ వెల్లుల్లి ఓకే అయితే అన్ని ఇలా రకరకాలుగా కాంబినేషన్స్ ట్రై చేస్తుంటారా ఏమిటి చేస్తుంటాండి సండేస్ సండేస్ నేను జాబ్ చేస్తానా ఓ పసుపు వేస్తున్నారా అవునండి సో మీరు జాబ్ చేస్తారు కాబట్టి సండేస్ ఖాళీ సండేస్ అయితే కొద్దిగా ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తాం బాగా వేగాక కాకరకాయ ముక్కలు వేస్తాం ఓకే వేసేస్తారా వేసేస్తాం సో ఆల్రెడీ ఉడికించుకున్న కాకరకాయ కాకరకాయ ముక్కలు కాబట్టి ఇది కలుపుతూ ఉండాలి అడుగు మాడకుండా అవును కొంచెం కలుపుతూ ఉండాలి మీ వారు ఏం చేస్తుంటారు ఆయన అలంబిక్ ఆఫీస్లో వర్క్ చేస్తారు ఆయన పేరేంటి పవన్ ప్రసాద్ పవన్ ప్రసాద్ ఆయనకి ఇష్టమైన కాకరకాయ కాకరకాయ జనరల్గా ఏది తినరు కానీ కాకరకాయ తింటారు అన్ని తింటారు కాకరకాయ తిన్నారో చెప్తారు బేసిక్గా కాకరకాయ తింటారు విచిత్రమా విచిత్రం కాకరకాయ తింటారు తింటారు ఓకే సో చక్కగా వేగింది కదా కాకరకాయ తర్వాత పచ్చి పచ్చి కొబ్బరి వేస్తాం జనరల్గా మనం కొబ్బరి యాడ్ చేసుకునే వాటి అన్నింటిలో కూడా ఇది ఫైనల్గా వేసుకుంటే కొంచెం అంటే కొద్దిగా వేగేస్తే సరిపోతుంది ఎందుకంటే మరీ బాగా రోస్ట్ అయిపోయినా బాగోదు కదా కొంచెం కొబ్బరి అలా తెలుస్తూ ఉంటే బాగుంటుంది ఇక ధనియాల పొడి సో కొద్దిగా ఉప్పును కొంచెం ధనియాల పొడి కొబ్బరి ఓకే కొద్దిగా ఫ్రై అయితే అయిపోతుంది ఎక్కువ బీన్స్ అలాంటి వాటిల్లో కొబ్బరి వేస్ట్ చేస్తుంటారు కదా దొండకాయ ఇలాంటి దొండకాయ బీన్స్ కానీ బాగుంది ఏదో కాకరకాయ కూడా కొబ్బరి యాడ్ చేయడం ఎండు కొబ్బరి ఎక్కువ వేస్తూ ఉంటారు అంటే ఇలా బాగా రోస్ట్ అది వేసుకున్నప్పుడు వేరుశనగ పప్పు కొబ్బరి కాంబినేషన్ లో వేస్తాం ఇది పచ్చి మాత్రం పచ్చిగా ఇలా సెపరేట్ గా వేసుకుంటేనే బాగుంటుంది దాని టేస్ట్ తెలుస్తుంది అవును సరిపోతుంది సరిపోతుందండి
ఫైనల్ గా కొత్తిమీర రెడీ రెడీ అండి బాగుంది ఓకే మరి వేడివేడిగా కాకరకాయ కొబ్బరి ఈగురు రెడీ టేస్ట్ చేసే ముందు ఇది ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం కాకరకాయ కొబ్బరి ఈగురు తయారు చేసే విధానం ముందుగా కాకరకాయలను సన్నగా తరిగి ఉప్పు పసుపు చింతపండు వేసి ఉడికించి ఉంచాలి ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి వేయించాలి దీనిలో ఉడికించిన కాకరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి తర్వాత పచ్చి కొబ్బరి తురుము ఉప్పు ధనియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాకరకాయ కొబ్బరి ఈగురు రెడీ।